సహజంగా మనం ఏం కోరుకుంటాం అంటేనండి, బాగా ముసలి వాడైన తర్వాత చచ్చిపోవాలి. ఎందుకంటే మనకు ఒక ఒక భయం ఉంది. ఏంటా భయం? చావు. చావు అంటే మనకు భయం. అసలు చావు అంటే ఎందుకండి భయం? దేనికి భయం చెప్పండి? మనం కూడా భయపడుతున్నాం. ఎందుకు భయం? చావంటే అర్థమైంది మనకు. లోకంలో ఉన్న వాళ్ళకి చావంటే ఏంటో తెలియదు. కట్టుకున్న భార్యని, కనుక్కున్న పిల్లలని, చుట్టూ ఏర్పరచుకున్న బంధాలని, సంపాదించిన సంపాదనని, ఇల్లుని, ఆస్తుల్ని, ఇవన్నీ వదిలేసి ఏమైపోతామో అన్న భయం వాళ్ళలో. మనకి ఆ చావంటే భయం ఉంది. ఎందుకు భయం ఉంది అంటే చచ్చిపోయిన తర్వాత ఏముందో తెలియక వాళ్ళు భయపడుతున్నారు. చచ్చిపోయిన తర్వాత ఉన్నది తెలిసి మనము భయపడుతున్నాం. మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుందా? పుట్టించట్లేదు, రావట్లేదు మన ధైర్యం. ధైర్యం వస్తే చచ్చిపోవడానికి సిద్ధమైపోవాలి. ధైర్యం రాలేదంటే మనకి ఏమి లేదు. మొదటి భక్తి లేదా మన భక్తి మీద మనకు డౌట్ ఉంది. డౌట్ ఉందంటే అర్థం ఏంటి? వాక్యానుసారంగా లేవు. వాక్య ప్రకారం బ్రతుకుతూ, వాక్యం చెప్పినట్లుగా బ్రతుకుతూ, ఆయన సత్క్రియలన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు చచ్చిపోయినా నేను పరలోకం వెళ్తాను అనే ధైర్యం వస్తుంది.